ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సంగరా చరిత్రము 48వ అధ్యాయము. వేద వేదాంతములు తెలిసినను, శాస్త్ర పరిజ్ఞానమునను, చక్రాంకితమునర్చు గలవారైనను, యోగమెరిగిన వారైనను, బ్రహ్మమును గూర్చి ఉపన్యసించగలవారైనను, మంత్రోపదేశము చేయగలవారైనను, వాక్శక్తి చే జీవిత పరమావధిని బోధించగలవారైనను, స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందని వారు సద్గురువులు కారు. ఎవరైతే వారి సంభాషణ వలన మనలో వైరాగ్యమును కలుగజేసేదరో, ఆత్మసాక్షాత్కారమంద అభిరుచిని కలుగజేయుదరో, స్వయముగా ఆ విషయమున అనుభవమును పొంది ఉన్నారో వారు సద్గురువులు. వారు శాంతమునకు ఉనికిపట్టు. వారు చాపల్యమును గాని చికాకు గాని చెందరు. వారి పాండిత్యమునకు గర్వించరు. వారికి అందరూ సమానమే. హేమాడ్పంతు తన పూర్వజన్మ సుకృతముచే బాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందనని తలంచెను. బాబా 18 ఏండ్ల వయస్సు నుండి మనస్సును స్వాధీనమందుంచుకొనిరి. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకు ఏమైనా చేయుచుండువారు. భక్తులు భక్తి విశ్వాసములను హృదయ దీపమును వెళ్ళి సరిచేయవలెను. ప్రేమయను వత్తిని వెలిగించవలెను. అప్పుడు వారికి జ్ఞానజ్యోతి వెలిగి ప్రకాశించును. ప్రేమలేని జ్ఞానము ఉత్తది. ప్రేమ వికసించిన నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు వరుసగా ప్రాప్తించును. యథార్థమైన కోరిక ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అది ఏ ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని చేరి వారి పాదములపై బడినచో తుట్టదుద కథడు రక్షింపబడును. షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను. శేవడే అతనికి మిత్రుడు. శేవడేకు ఏమీయూ రానట్టు తోచుటచే అతనిని అందరూ వెక్కిరించిరి. తమ ఎందు బాబా కృపయ్యున్నందున తాను ఉత్తీర్ణుడనగుదునని అతడు చెప్పాను. సపత్నేకరు సాయని గురించి శేవడే వలన విని శేవడేకు ఒక ఫకీరునందున విశ్వాసమునకు నవ్వెను. బాబాను కూడా వెక్కిరించాను. సపత్నేకరు చదువు తరువాత అక్కల్కోటలో న్యాయవాద వృత్తి చేపట్టాను. 1913లో అతనికి గల ఏకైక కుమారుడు గొంతు వ్యాధితో చనిపోగా అతను వికల మనస్కుడై గాణగాపురము మొదలకు క్షేత్రయాత్ర చేశాను. శేవడే మాటలు జ్ఞాపకమునకు వచ్చి సాయిబాబాను చూడనించాను. షిరిడీలో బాబాను దూరము నుండి దర్శించాను. భక్తితో బాబాను చేరి వారి వద్ద టెంకాయ నుంచి సాష్టాంగ నమస్కారం చేశాను. బాబా అతనిని బయటికి పొమ్ము అని గద్దించాను. అతను బాలశింపి ద్వారా బాబా కటాక్షమునకై ప్రయత్నించి బాబా పటమును కొని అతనితో పాటు మసీదు చేరాను. బాలశింపి ఆ ఫోటోను బాబా చేతిలో ఉంచి ఇది ఎవరిదనెను. బాబా సపత్నేకర్ వైపు చూచుచూ దానిని ప్రేమించి వాడిదని నవ్వాను. సపత్నేకర్ ఆ సమయమున బాబాను సమీపించగా మరల బాబా వెడలి పొమ్మని అరచాను. మసీదు ఖాళీ చేయమనెను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనమును అనుగ్రహించమని ప్రార్థించి బయలుదేరాను. 1 సంవత్సరము తర్వాత గాణగాపురమును దర్శించాను. కాశీ వెళ్ళుటకు ప్రయత్నించాను. ఇంతలో అతని భార్యకు ఒక కలలో ఆమె నీళ్లు తెచ్చినప్పుడు ఒక ఫకీరు ఎదురయ్యి ఆమెతో, అమ్మాయి అనవసరముగా శ్రమ పడేదవేలా నేను స్వచ్ఛ జలముతో నీ కుండ నింపెదను అనెను. ఆ కలను విని సపత్నేకర్ భార్యతో శిరిడీ చేరాను. ఆమె తాను కలలో గాంచిన ఫకీరుకు బాబాకు ఏమీ తేడా లేదనెను. ఆమెకు చేతులు పొత్తికడుపు నడుము నొప్పిగా ఉండెను. బాబా అవి తనకే ఉన్నట్టుగా కథ చెప్పి అవి పోయినవని అనగానే ఆమె నొప్పులు మాయమయ్యాను. సపత్నేకర్ దర్శనమునకు పోగా ఈసారియో అతనిని బయటకు పోమని బాబా ఆదేశించాను. ఇదంతయో అతను ఇదివరలో బాబాను ఎగతాళి చేసిన ఫలితమని గ్రహించి బాబాను క్షమించవేయుటకు సిద్ధమయ్యాను. అతను బాబా పాదములపై శిరస్సుంచగా బాబా తన వరదహస్తమును అతని తలపై పెట్టాను. అతను బాబా కాళ్ళ నొత్తుచూ కూర్చుండెను. అక్కడ కూర్చున్న ఒక స్త్రీ సపత్నేకర్ కథను ఒక కోమటి మిషగా పెట్టి చెప్పాను. వీడు తన కొడుకును నేను చంపితినని నిందించుచున్నాడు. నేను లోకల బిడ్డలను చంపుతున్నా, మసీదుకు వచ్చి ఏడవడం ఎందుకు? అదే బిడ్డను వీని భార్య గర్భంలోకి తెచ్చేదను అని అతనిని ఓదార్చి, మరలా ఈ పాదములు ముదుసలివి పవిత్రమైనవి, నీ కష్టములిగా తీరిపోయినవి, నాయందే నమ్మకముంచుము, నీ కోరిక నెరవేరును అనెను. అతను మాటిమాటికి బాబాకు నమస్కరించుట చూచి బాబా ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలు అని నుడివాను. అతను బాబాకు తొలుత 1 రూపాయిని దక్షిణగా ఇచ్చి మరలా బాబా అడిగిన 1 రూపాయిని ఇవ్వదలచను. బాబా అతని మనోభావనను నట్లే పూర్తి చేశాను. వానిని ఆశీర్వదించి ఒక టెంకాయను అతని భార్య కొంగులో వేయని ఆజ్ఞాపించి ఆందోళన పడక హాయిగా ఇంటికి పొమ్మనెను. అతనికి 1 సంవత్సరము లోపల కొడుకు కలిగాను. ఆ శిశువుతో బాబా సన్నిధికి వచ్చి బాబా యొనర్చిన మేలునకు బదులు తీర్చలేమని వారిని సదా రక్షించమని ప్రార్థించిరి. ఆ బాలునికి మురళీధర అన్న పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ అను ఇద్దరు జన్మించిరి. బాబా సర్వజ్ఞులని, వారి మాటలు వృధా పోవని గ్రహించిరి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సంగ్రహ చరిత్రము 48వ అధ్యాయం సంపూర్ణం.